కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటు కాలం ఈ జీవితం అంటారు పెద్దలు. అయితే పెరిగిపోతున్న టెక్నాలజీ మానవుడు పుట్టుకను డిసైడ్ చేసినట్లే మరణాన్ని అంచనా వేయొచ్చంటున్నారు నిపుణులు. మనిషి కష్టంగా భావించే ఎక్కువ సమయం తీసుకునే పనులు కూడా చాలా ఈజీగా అదే సమయంలో స్పీడ్గా చేస్తున్న ఏఐ టెక్నాలజీతో ఇది సాధ్యమేనా అంటున్నారు. మరి ఇంతకీ డెత్ సీక్రెట్ని రివీల్ చేయడం సులభమేనా? డెత్ ప్రిడెక్టర్ అంచనాల్లో నిజమెంత? నౌఎడేస్ టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ మానవుడు కనిపెట్టలేని ఒకే ఒక సీక్రెట్ డెత్. మరణం ఎప్పుడు ఎవరిని కోగులించుకుంటుందో, ఏ రూపంలో తన దగ్గరకు తీసుకుపోతుందో అన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నే. పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పదన్న నిజం తెలిసినప్పటికీ అది ఎప్పుడు వచ్చి పలకరిస్తుందో అన్న భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతూనే ఉంటుంది. అయితే ప్రస్తుతం డెవలప్ అయిన టెక్నాలజీతో మనిషి పుట్టుకని డిసైడ్ చేస్తున్నారు. బిడ్డ ఏ రోజు ఏ సమయానికి ఎన్ని నిమిషాలకు పుడతారో కూడా అంచనా వేస్తున్నారు. ముహూర్తాలు చూసుకొని మరీ కడుపులోని బిడ్డను బాహ్య ప్రపంచంలోకి తీసుకొస్తున్నారు. మరి అలాంటప్పుడు మనిషి చావుకు మాత్రం ఎందుకు అంచనా వేయలేకపోతున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డెత్ను కనిపెట్టగలిగితే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్న భావనలు ఉన్నాయి. వీటన్నిటికీ ఇప్పుడు ఓ పరిష్కారం దొరికేసింది. డెత్ మిస్టరీ వీడిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇప్పుడు చావు ఎప్పుడు అన్న ప్రశ్న కూడా సమాధానం చెప్పేందుకు సిద్ధమైపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మనిషి మరణాన్ని కూడా అంచనా వేయొచ్చంటున్నారు నిపుణులు. అంతేకాదు మరణానికి సంబంధించిన ఏఐ టెక్నాలజీ ఇచ్చిన సమాధానంలో చాలా వరకు కరెక్ట్ కూడా అవ్వడం వరల్డ్ వైడ్ గా ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. చాట్ జీపీటీ రావడంతో ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపే చూసింది. అందరూ ఈ చాట్ జీపీటీ గురించే మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. చాట్ జీపీటీ తర్వాత గూగుల్ బార్డ్, ఇప్పుడు గూగుల్ జెమిని కూడా వచ్చాయి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేస్తాయి. ఇవన్నీ మనిషి జీవనాన్ని సులభంతరం చేసేలా, అతని మేధస్సును పెంచుకునేలా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి టెక్నాలజీతోనే మనిషి మరణాన్ని కూడా అంచనా వేస్తున్నారు. అందుకు సంబంధించిన సర్వే ఫలితాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డెత్ మిస్టరీని కనుక్కోవడం కోసం శాస్త్రవేత్తలు ఏఐ టెక్నాలజీ సాయంతో ఒక అల్గారిథంని తయారు చేశారు. ఈ టూల్ ద్వారా మనిషి ఎలా జీవిస్తాడు, ఎలా మరణిస్తాడో కూడా తెలుసుకుంటారు. ఈ టూల్ పేరే లైఫ్ టు విఈసీ. ఈ టెక్నాలజీ మనిషి ఎప్పుడు చనిపోతాడో ముందే చెప్పేస్తుందట. లైఫ్ టు ఈసీ చెప్పిన వాటిలో 78% అంచనాలు నిజమయ్యాయట. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఈ టెక్నాలజీ హాట్ టాపిక్ గా మారిపోయింది. టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ యుఎస్ రీసెర్చర్లు ఈ డెత్ క్యాలిక్యులేటర్ ని తయారు చేశారు. టెస్టింగ్ లో భాగంగా మొత్తం 600,000 మందికి సంబంధించిన డేటాను ఈ అల్గారిథం కు అందించారు. మెషిన్ లెర్నింగ్ అల్గారిథం ను ఉపయోగించి ఏఐ మోడల్ కు విస్తృతమైన డేటాను అందించారు. ఆదాయం, వృత్తి, నివాసం ఉండే చోటు, ప్రెగ్నెన్సీ హిస్టరీ, గాయాలు తదితర సమాచారంతో కూడిన 60,00,000 మంది వ్యక్తుల వివరాలను దీనికి ఇచ్చారు. ఓ వ్యక్తి ఎంత త్వరగా చనిపోయే అవకాశం ఉంది, వారి జీవితకాలలో సంపాదించే ఆదాయం ఎంత వంటి విషయాలను ఇది అంచనా వేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 78% ఖచ్చితత్వంతో 2020 నాటికి ఎవరు మరణించారో ఏఐ మోడల్ విజయవంతంగా అంచనా వేయడంతో పరిశోధకులు కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పటికే ఏఐ టెక్నాలజీ మనుషుల మనుగడకే ప్రమాదమన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఇలాంటి పరిశోధనలు మరింత ప్రమాదకరమైన వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇంకొందరు మాత్రం ఈ టోల్ సాయంతో మన జీవన విధానాన్ని మార్చుకొని మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.